నేను మా నాయకత్వంలో పనిచేయగలిగాను. అంతేకాదు ఎంతో మంది ముఖ్యమంత్రులు నేను చూడగలిగాను. ఏ ముఖ్యమంత్రి కూడా గేట్లు పెట్టుకొని ఎవరు రాకుండా ఎవరు మాట్లాడకుండా కొడుకు బిడ్డ అల్లుడు చల్లమ్మ వేరే వారికి ప్రవేశం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక కేసీఆర్ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నీచమైనటువంటి సంస్కృతి. ఇది ఎవరి పరిపాలన ఈ విధంగా ఉందంటే ముఖ్యంగా నిజాం పరిపాలన ఆ విధంగా ఉన్నటువంటి విషయం మనం అందరితో చెప్తా ఉంటారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాంలో పరిపాలన చేసినాడు. ఎంత మందిని చంపినాడు, ఎంత మందిని బట్టలు ఇప్పేసి బతుకమ్మలు ఆడించినాడు, ఎంత మందికి అన్యాయం చేసిండో నేను వేరే చెప్పక్కర్లేదు. అటువంటి నాయకత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇవాళ 8వ నిజాం గారు కేసీఆర్ అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. దీన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అబద్ధాల కోరు ఒక మోసగాడు పరిపాలన జరుగుతా ఉంది. రాజకీయాల్లో తప్పులు జరగడం సహజం, కానీ తప్పునే చేసుకుంటూ పోవడం ఎంతవరకు న్యాయం అనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏ స్కీమ్ పెట్టా ఎన్నికల కోసం ఓట్ల పెరిగే తప్ప ఆ స్కీమ్ కంటిన్యూ గా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ స్కీమ్ చూడండి మీరు, ఎన్నికలప్పుడే గుర్తు వస్తుంది. ఎన్నికలప్పుడే ఆ డబ్బును ప్రజానికానికి ప్రభుత్వ సొమ్మును పంచి గెలుస్తున్నటువంటి ఏకైక నీచమైన నీచ సంస్కృతి కలిగినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మీరు గమనించండి, ఇలా రైతు బంధు పరిస్థితి ఏంటి. రైతు బంధు అందరికి ఇచ్చాడు, 100 ఎకరాలను కూడా ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం నరైంది, ఎన్నికలప్పుడు పడ్డటువంటి డబ్బులు అందరికి పడ్డా సభ్యమయ్యా, ఎన్నికలప్పుడు పడ్డటువంటి డబ్బులు మళ్ళీ పడ్డా నేను అడుగుతున్నా. ఎవరికి కూడా పడటం లేదు, ఎవరికో ఇచ్చినట్టు ఇచ్చి నిన్న హుజూర్లో ఎవరు ఎన్నికలైతే మొత్తం ఇచ్చేసిండే. ఎన్నికలు వస్తే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కోసమే స్కీమ్ తప్ప మరొకటి కాదు. అదే విధంగా రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆయన ఇచ్చిన డబ్బంతా విత్తిరగపోయింది. ఏ రైతుకు మిగిలిందని సందర్భంగానే కేసీఆర్ అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని మరొకసారి సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాదు గిట్టుబాటు ధర సంగతి ఏమిటి, రైతులు ఎన్ని ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడైనా గిట్టుబాటు ధర విషయంలో సమీక్ష పెట్టి రైతులకు ఏం జరిగిందో బజారుకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళిండాలని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి, రైతులకు మోసం చేసినావు. అదే విధంగా నిరుద్యోగులకు, ఏ తెలంగాణ వస్తుంది ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పారు. మీరు గమనించాల్సింది నిరుద్యోగుల సంఖ్య తెలంగాణ వచ్చిన నాటికి ఇప్పటికీ డబుల్ అయిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగానే తెలియజేస్తా. 3015 డబ్బులు నిరుద్యోగ బతికింద ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా వచ్చినాయని సందర్భంగా అడుగుతా ఉన్నా. అవి కూడా ఎన్నికల 6 నెలల ముందు ప్రవేశపెట్టే పరిస్థితున్నదని గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నికల కోసం ప్రభుత్వ సొమ్మును డబ్బును ఎరగా చూపి ఇవాళ జనాన్ని అంత మోసం చేసి ఓట్లేసుకొని గెలుస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయ విధానం కేసీఆర్ కొనసాగిస్తున్న సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం. అంతేకాదు కదా విద్యార్థులకు ఏమయ్యా ఫీజులు ఎవరు పెట్టిస్తున్నావా. ఇవాళ 400 కోట్ల 4000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా పైస చెల్లించడం లేదు. చదువుతున్నది బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇవాళ మళ్ళీ ఇళ్లకు పోయే పరిస్థితుంది. ఫీజులు చెప్పితే యాజమాన్యం కాలేజీలు ఎవరు కూడా లోపలికి రానియడం లేదు. చదువు రాసి ఎగ్జామ్ రాసిన సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఈ పాపానికి కారణపడేవాడని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమని. ఫీజులు రీఎంబర్స్మెంట్ కాదు, ఇవాళ పేదవాళ్ళు చదువుకోవడానికి కావలసినటువంటి వసతులు కూడా గ్రామాల్లో లేనటువంటి పరిస్థితి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ చూశారు ఏ విధంగా విద్యార్థులను రెచ్చగొట్టి 1200 మంది విద్యార్థులు బలైపోయారు. నేను మీరు చెప్పక్కర్లేదు. 1200 మంది విద్యార్థులు బలైతే ఆ బలి ఆ రక్తం మొత్తం కూడా ఇవాళ ఆయన తాగి బతుకుతున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తం మీరు గమనించాలి, ఏ రంగంలో చూసినా ఈ ప్రభుత్వం మోసం తగదప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా తెలియజే. పెన్షన్లు ఎవరి పెన్షన్లు 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు వచ్చిన సబ్సిడీ చేయడం వలన ఊళ్ళల్లో 57 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు.
రావడం లేదు. ఆయన రెగ్యులర్ గా ఇచ్చే ప్రెషర్ కూడా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వస్తుంది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఉద్యోగస్తులకు అందరికీ మోసం. ఆర్టీసీకి ఏమైంది? ఆర్టీసీ వాళ్ళు సుమారుగా 20 మంది చనిపోయారు, 28 మంది చచ్చిపోయారు, కానీ ఒక్కరిని పలకరించిన దాఖలా లేవు. రేపటి వరకు కనుక ఫలానా డేట్ లో కూడా మీరు అంతా జరగబోతే ఉన్న ఉద్యోగస్తులు ఉండాలని చెప్పారు. ఎవరన్నా నీ మాట లెక్క చేసి దాన్ని అడుగుతా ఉన్నా. ఏ ఎంప్లాయీ ఏ కార్మికుడు కూడా అశ్వత్థామ నాయక అశ్వత్థామ నాయకత్వంలో మరి వాళ్ళంతా కూడా నిలబడలే, కానీ కేసీఆర్ లెక్క చేయలేదు. సిగ్గుతో తలంచుకోవాలి మిస్టర్ కేసీఆర్ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంట్లో కలిసి ఈ యొక్క రాజ్యం అంతా ఏమైపోతుందో అని ఇంట్లో కలిసి బిర్యానీ పెట్టినంత మాత్రాన నువ్వు చేసిన దురగతం ఈ 28 మంది చచ్చిపోయినటువంటి పాపం ఉత్తకపోదని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగస్తులు అంతా కూడా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాట అశోకుడట అశోకుడట రోడ్డు నాటిచ్చిండు. ఈయనేమో సారీ అశోకుడేమో రోడ్లు వేసిండు, చెట్లు కూడా నాటిచ్చిండు. చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఈయన బీర్ ఏమి వైన్ షాపులు పెడుతున్నాడు. ఎటు చూసినా వైన్ షాపే బ్రహ్మాండంగా వర్తిల్లాలే. ఎందుకంటే ఆయన తాగేదాలే, జనాన్ని పోషేదాలే. ఎవరన్నా గమనించండి, ఉల్లలో మనం ఏం చేస్తామంటే తాగుబోతాడు ఎవరైనా కనబడితే మాట్లాడే తీసేరా భయ్ అది తాగుబోతుంటారు. ఇవాళ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఈ తాగుబోతు నిర్ణయానికి మీరు గమనించి రాబోయే కాలంలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నడిపించి ప్రపంచ దేశాలలోనే కీర్తి ప్రదించిన భారతదేశాన్ని పెంచిన మోడీ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందని కొంతమంది అంటారు మీరు ఎందుకు వెళ్ళారండి అని. నేను ఎందుకు వెళ్ళాను, నేను ఎందుకు వెళ్తాను, న్యాయం ఉంటుంది తప్ప నాకు అవసరం లేదు. 6 సార్లు గెలవగలిగిన మోదకపల్లి భారతీయ జనతా పార్టీనే ఇవాళ నేను చేరాలంటే ఈ పార్టీ ఒకటే పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయగలిగిన నీతి నిజాయితీ పార్టీగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీరంతా గమనించాలి ఏ రకంగా కూడా ఈ పార్టీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేయటం లేదు, ప్రజల పార్టీ కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీరు గమనించాలి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీములు అన్ని కూడా తన వశం చేసుకుంటా ఉన్నాడు. ఏమంటే ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయి, ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయి, అయినా ఇల్లు కట్టడు. హరితహారం కింద డబ్బులు వస్తున్నాయి, అయినా ఒక చెట్టు ఉండదు, పైసలు మాత్రమే ఆయన మిగిలిస్తాడు. అంతేకాదు కేంద్రం ఇచ్చే నిధులు ముఖ్యంగా మన బాత్రూంల కోసం డబ్బులు వస్తున్నాయి, ఒక్క బాత్రూమ్ ఇలా కట్టడు కట్టినా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పడు. బిడ్డ ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అడుగడుగులో తిరుగుతా, ఇల్లు తిరుగుతా, నీ బండారం బయట పెడతా. ఈ నియంత పాలన వల్ల నా దళితులకు రక్షణ లేదు, నా పడుకు బలైన వర్గాలకు రక్షణ లేదు, నాకు 65 సంవత్సరాల శ్రేణి పత్తనం చూడటమే బతుకు పని లక్ష్యం. అదిగోడికి నువ్వు మాదిగ కులానికి సంబంధించి అంబేద్కర్ ఆశించిన విధానం ఇవాళ కనీసం మంత్రివర్గంలో సీట్ ఉందా? మంత్రివర్గంలో స్థానం ఇచ్చామంటే డబ్బులు ఇస్తే ఓట్లేస్తారట, వాళ్ళకి ఏం గౌరవం అక్కర్లేదట, మాలమాది వాళ్ళకు విలువ అక్కర్లేదట. బలహీన వర్గాల వాళ్ళకి ఓ 4కో 5కో ఇచ్చినా వాళ్ళకు నోరు లేకుండా చేసినటువంటి పరిస్థితి మీరు గమనించాలి. ఒక్క వ్యక్తి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎంత మంది దావని ఉప్పన దాని గేటు తెరవది కాక తెరవది. ఏ గేటు? కేసీఆర్ గేటు, నియంత గేటు. ఈయనకు ముద్ర వేస్తున్నట్టే ఇవాళ 8వ నిజాం 7వ నిజాం మీద ఎంత రక్త పోరాటం జరిగిందో ఆ పోరాటం మరొకసారి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నియంత్రణ తొలగించాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఉన్న కాలం అంత గతకాలం. ఈ ప్రాపాన్ని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. వేదరంగాల అంతకంటే జరగటానికి మిగతాది మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ మన నడ్డగారి సమక్షంలో నేను చేరాను. నేను ఒకటే చెప్పాను నడ్డగారికి, అలా రెండు రామారావు గారి దగ్గర ఏ రకంగా పనిచేశాను,
అంతకంటే ఎక్కువ కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు లక్ష్మణ్ గారు కానీ కిషన్ గారు కానీ మంచి జంట, చూడ ముచ్చట ఉండాలి మనుషులు కూడా. కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేసు. నేను మాట్లాడే ప్రతి మాట పేద వర్గాల కోసం మాట్లాడే మాట, మీరు గమనించాలి. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఉద్యోగస్తులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, విద్యార్థులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. మర్చి ఏ రకంగా కూడా టిఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీని గెలిపించి దేశాన్ని ముందుకు నడపడానికి నరేంద్ర మోడీ గారికి ఓటేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా నాకే బిజినెస్ లేదండి, నాకు ఇంకో పని లేదు, నాకున్న పనల్లా జనం కోసం బతకడమే నాకు అలవాట్లయింది. 6 సార్లు గెలవగలిగానంటే ముఖ్యంగా మీరంతా ఆలోచన చేసుకోవాలని సందర్భంగా భయపడుతున్నాను. గెలవలిస్తారా? 6 సార్లు గెలవచ్చు దళితుడు మాయమని నేను తెలిసిందంటే నా శక్తి ఏమిటో కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను అన్నా, ఏ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో రాదు అన్నా. వచ్చారా? మీడియా చెప్పండి, పని మీ మీడియా సాక్షి అన్న కదా, సమాజ దగ్గర ప్రమాణం చేశారు కదా. వెంకటేశ్వర స్వామి మెట్లు 3500 మెట్లు ఎక్కిన ఎందుకు ఎక్కినా? నీచులు ఉండటానికి వీళ్ళు, చంద్రబాబు ఉండటానికి లేదని చెప్పిన ఒక్కళ్ళ నొప్పుకున్నా ఎక్కి ముఖ్యంగా ఆనాడు చెప్పిన విషయాలు. దేవుడా, నేను ఎప్పుడు ఏం కోరలే, నేను కోరేదల్లా జనాన్ని మోసం చేసే నాయకుడు ఉండటానికి వీల్లేదు, చంద్రబాబు కూడా ఉండటానికి వీల్లేదని మొక్కిన ఉండడా లేడా మీరు ఆలోచించాలి. నేను ఇప్పుడు కూడా నరసింహస్వామిని మోపుతున్నా. నరసింహస్వామి బద్దలాడిండు, చివరికి నీ కుర్చీ గుంజుకొని ఆయన బొమ్మ వేసుకుంటుడు పోయా. ఆయన బొమ్మ అందమైన బొమ్మ, శిలాఫలకాలు మీరు వేసుకున్నాడు. ఎడా నరసింహస్వామి విగ్రహం ఉండే దగ్గర ఆ పక్కన కేసీఆర్ బొమ్మ వేసుకుండండి. మీరు చూడాలి అవసరం. ఆయన బొమ్మ వేసుకోవడమే కాదు, ఆయన కారు గుర్తు సభ్యుడు, కారు గుర్తు వేసుకున్నాడు. అంతేకాదు ఆయన అడుగడుగున ఆయన బొమ్మ కనబడే విధంగా అంటే అశోకుడు అంట వేసిట దేవాలయాలలో వేసుకో బూతు బొమ్మలు వేయించాడు. దాని మీద అర్థం చెప్తున్నా మీకు, ప్రతి నిమిషం దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ఈ వ్యక్తి. నేను లక్ష్మణ్ గారు అక్కడికి వెళ్ళి వారం రోజుల్లో పడగల బొమ్మలు లేకపోతే నీ బొమ్మ సంగతి ఏదో చూస్తామని చెప్పినాం. ఎంటనే అవి తీసేసినటువంటి విషయాన్ని మీరు అంతా గమనించాలి. దేవుడు అయితే చూసాడు. ఒరే బిడ్డ, కోతకపల్లి నరసింహులు గారు ఎన్నడూ నేను కోరలే, ఎప్పుడో నిజ ప్రసాదం తినొచ్చు, కానీ నేను ఎన్నడూ ఆయన ఆశించుకోని కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక మంచి రోజు చూసి మా మంత్రి గారి సమయం కేంద్రం యొక్క నాయకుల యొక్క సహకారం తీసుకొని మా లక్ష్మణ్ గారి నాయకత్వంలో మొత్తం పార్టీ నాయకత్వంలో యాదగిరి గుట్టలో నువ్వు శని దాపరించావు, ఈ శని పోవాలంటే ఏం యాగం చేయాలో నేను ఆలోచిస్తున్నా. కాబట్టి యాగం కూడా చేస్తా. కోట్ల రూపాయలు పెట్టి నువ్వు యాగం చేయొచ్చు. పాపాలతో కూడినటువంటి నీ విషయం దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఏ దేవుడు ఒప్పుకోడు? పత్రం పెట్టాలంటే తప్ప పాపం సొమ్ము కావాలని ఎవరు అడగరు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు ఎన్ని కోట్లు పెట్టి నేను మొత్తం 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో యాగం చేస్తున్నా చెప్తున్నావు. మాకంత అవసరం లేదు. నరసింహస్వామి దగ్గర ఉండి న్యాయంగా ధర్మంగా 6 సార్లు గెలవగలిగినటువంటి నేను, ఆయన పేరు పెట్టుకున్నటువంటి నేను, పోయినసారి కూడా జిల్లా కావాలంటే అన్ని జిల్లాలు ప్రకటించాడు. ఏ యాదాద్రి జిల్లా ఇస్తావా లేదని అడిగినా, మెట్లకాడ వండుకున్నా, చుట్టూ ప్రదర్శన చేసిన, ఇవ్వకపోతే నీ సంగతి చూస్తాను నరసింహస్వామి అని చెప్పి ఎన్నడే వచ్చింది. ఇవాళ కూడా చెప్తున్నా నరసింహస్వామి దయ ఉన్నది. పాపాలు పండినాయి, 100 పాపాలు అయిపోయినాయి. ఆ బొమ్మేసుకున్నప్పటి నుంచి 100 పాపాలు నిండిపోయినాయి. కాబట్టి రాబోయే కాలంలో నరసింహస్వామి ఏ విధంగా అయితే హిరణ్యకశిపుణ్ణి కథం చేసిండో అదే రకంగా రాజకీయంగా కేసీఆర్ ను కూడా రాజకీయంగా హతం చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ అందరి మీ దయ ఉండాలి, మీ ప్రేమ అభిమానం ఉండాలి. నాకెవరు దేవుడు తప్ప నాకు దిక్కు దీని కూడా ఎవరు లేరు. ముఖ్యంగా ఇవాళ నేను
బాధిక సోదరులు, మాల సోదరులు, బడుగు బలైన వర్గాల సోదరులు, అందరి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏది కావాలంటే చేసుకుందాం, అంబేద్కర్ ఆశయాన్ని సాధిద్దామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు. వాస్తవానికి ఒక మాట చెప్తున్నా, నేను ఎవరిని కూడా రాని పట్టుకుండా పిలిచింది కూడా లేదు, కానీ కేవలం ఫోన్ల మీదనే ఇవాళ ఇంతమంది అన్నదమ్ములు మా అక్క చెల్లెలంతా రావటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి త్యాగమూర్తులు ఉన్నారు, ఇందులో పెళ్లిళ్ళు చేసుకోకుండా పార్టీ కోసం దేశం కోసం బతికేటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.